చేయాలని కోరుకుంటాను. ముందుగా హెచ్ఎంటీవీ వారు దశ దిశ ఈ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అందరిని పిలిచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి చర్చలు ఇక్కడ మాట్లాడేటువంటి విషయాలు విని అర్థం చేసుకొని ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదని చెప్పేసి కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉప ఎన్నిక అనేది వాస్తవంగా ఎందుకు వచ్చింది, దేని కొరకు వచ్చింది, ఏ ప్రయోజనం కొరకు వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. ఒక సంవత్సర కాలంలో జనరల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలో జనరల్ ఎన్నికలు వచ్చే ముందు ఈ ఉప ఎన్నిక వచ్చింది అని అంటే నిజంగానే అభివృద్ధి కొరకే వచ్చిందా? అభివృద్ధి కొరకే వస్తే రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గే అభివృద్ధి కోరేవాడైతే ఇండిపెండెంట్ చేయాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న చేయాలి, చేయకుండానని ఉండాలి. అప్పుడేమయ్యేది, రెండు పార్టీలు పోటీ పడేది. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది. ఈ రెండు ప్రభుత్వాలే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ నల్గొండ జిల్లాని కానీ బాగు చేయాలి. కానీ అది కాదు. అది జరగకుంటే ఏమైంది, రాజగోపాల్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మాకు భవిష్యత్ ఇచ్చింది, సోనియా గాంధీ మాకు దేవత లాంటిది, తల్లి లాంటిది అని అనేక సార్లు చెప్పారు. మరి అలాంటి పార్టీకి అన్యాయం చేసి ఇవాళ నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నావు? బీజేపీ 8 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, టీఆర్ఎస్ కూడా అంతే కదా, ఈ రెండు ప్రభుత్వాలే కదా, కేంద్రం రాష్ట్రం మోడీ గారు కేసీఆర్ గారు కదా మొత్తం అభివృద్ధి చేసేది. దీంట్లో కేంద్రం పాత్ర ఎంత, రాష్ట్రం పాత్ర ఎంత? కేంద్రానికి అత్యధిక అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి అసలు తక్కువ ఉంటాయి. ఈ రెండు ప్రభుత్వాలది బాధ్యత. అందుకనే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పే దాంట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నియోజకవర్గ అభివృద్ధి కొరకంటే మళ్ళీ నువ్వు ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నువ్వు గెలిచావో, కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఈ స్థాయికి ఎదిగావో, ఆ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాను, ఆ పార్టీని బొంద పెట్టడానికి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టి విచారం చేస్తున్నటువంటి, విచారం జరుపుతున్నటువంటి, వాళ్ళని నాశనం చేయడానికి పూనుకునేటువంటి బీజేపీలో చేరి నేను నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని చెప్పానంటే అది ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాజగోపాల్ రెడ్డి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి కొరకు కాదు ఇప్పుడు జరిగే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ జరిగేది అభివృద్ధి కొరకు కానే కాదు, రాజకీయ ప్రతిష్టల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక అనేది వచ్చింది. దాని కొరకే ఇప్పుడు ఎన్నికల పోరాటం నడుస్తూ ఉంది. ఇవాళ ఆయన బీజేపీలో చేరకముందే మిత్రుడు రఘునందన్ గారు కూడా నాకు మిత్రుడే, అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి పెద్ద సభ చేశాడు. అమిత్ షా గారు ఏం చెప్పాలి ఆ సభలో, ఈ నియోజకవర్గాన్ని మేము బాగు చేస్తాము, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన ఇస్తాము, కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది, లేకపోతే ఈయన గెలిపించండి అని చెప్పాలి. కానీ వారు చెప్పింది ఏంది, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గాలిలో కలిపేస్తాం, నెల రోజుల్లో మొత్తం కూల్చిపడేస్తాం, దీని అడ్రస్ లేకుండా చేస్తూ ఉంటాం. అంటే దీని అర్థమేంది, కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందడం కొరకే ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కొరకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకే కానే కాదనేటువంటిది ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కూడా అదే, వరావరిగా జరుగుతున్నటువంటి యుద్ధం కూడా అదే. ఎందుకంటే రెండు ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. మన పెద్దలు సత్యనారాయణ గారు చెప్పారు, సాగునీరు, త్రాగునీరు, ఫ్లోరైడ్ సమస్య కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఎవరు చేయాలి, కొన్ని కేంద్రం చేయాలి, కొన్ని రాష్ట్రం చేయాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా విడిపోయినప్పుడు ఏవైతే వాళ్ళు వాగ్దానం చేశారో అవన్నీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారా, మన ప్రాజెక్టులకు ఇచ్చారా?
తర్వాత ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారం చేయడానికి కేంద్రం నిధులు ఇచ్చిందా? తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులు గుర్తించారా? లేదే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థం కావటం అనేది జరుగుతుంది. కేవలం ఈ ఉప ఎన్నిక అనేది రాజకీయ ప్రయోజనం పొందటం కొరకే. ఈ ఉప ఎన్నికల్లో ఒక పార్టీ ఇక్కడ ఏదో ఓట్లు సంపాదించి గెలవటమో సెకండ్ స్థానాలకు రావటమో దీని ద్వారా వాళ్ళు మరింత బలపడి ఇక్కడ అధికారంలోకి రావడానికి తీసుకొచ్చినటువంటి ఎన్నిక తప్ప మరొకటి కాదనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే అవకాశవాదంగా అంటే ఎందుకు చెప్తున్నావంటే నువ్వు ఏ పార్టీ ద్వారా ఎన్నికైనావో ఎవరు దేవత తల్లి అన్నావో వాళ్ళకు ద్రోహం చేసి మరి ఇంకో పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో చేరి ఇవాళ ఎట్లుందనంటే గొర్రె దినోళ్ళు వదిలిపెట్టి బల్ల దినే దాంట్లో చేరినట్టు ఉంది. దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా మాట్లాడితే అది సరైనది కాదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకోటి అడిగారు చెప్తాను, అది చెప్తున్నా శ్రీనివాస్ గారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ ఉప ఎన్నిక అనేటువంటిది రాజకీయ భవిష్యత్ అనేది నిర్ణయించేటువంటి వినండి. ఇవాళ తెలంగాణ ప్రధానంగా ఈ ఉప ఎన్నిక అనేది వినండి వినండి మీరు కూడా చెప్పండి. మీరు గంట సేపు మాట్లాడండి చెప్పండి. ఇప్పుడు మన ఈ ఉప ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనేది మేము పరిశీలించుకున్నాం. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, రిపీటెడ్ గా మాట్లాడిస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి. స్థానిక సమస్యలు చర్చిద్దాం, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అందుకొరకే ఇక్కడ ఏందనంటే ఒక రాజకీయ ప్రయోజనం పొందటం కొరకు ఒక రాజకీయ లబ్ధి పొందటం కొరకే ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి కమ్యూనిస్టు పార్టీలుగా మేము అన్ని విధాలుగా వినండి ఎక్కడికి వస్తున్నా కమ్యూనిస్టు పార్టీలుగా మేము పరిశీలించుకొని ఈ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అని చెప్పేసి నిర్ణయించుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే ఇలా బీజేపీ అనేది కేంద్రంలో అధికారాలు అదే చెప్తున్నామయ్యా అదే చెప్తున్నాం వినండి ఇనే ఓపిక లేదా మీకు అదే చెప్తున్నాం రఘునందన్ భాయ్ మీరు మాట్లాడండి, గంట మాట్లాడండి వద్దంటలేగా. ఇదేం పద్ధతి ఇది? మా అభిప్రాయాలు చెప్పొద్దా రంగారెడ్డి గారు? మా అభిప్రాయాలు చెప్పొద్దా? అందుకనే మేము ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది అనేది మేము అర్థం చేసుకొని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము పరిశీలించుకొని ఈ ఎన్నిక అనేది కేవలం రాజకీయ స్వప్రయోజనం పొందడం కొరకే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎన్నిక కాబట్టి ఇవాళ ఈ క్యాండిడేటు రాజీనామా చేసిన అభ్యర్థి క్యాండిడేటు బీజేపీలో చేరాడు కాబట్టి ఇవాళ బీజేపీ అనేది అతి ప్రమాదకరమైనటువంటి పార్టీగా దేశం మొత్తంలో అన్ని వ్యవస్థలని నాశనం చేస్తూ తర్వాత అన్ని పార్టీలని కూడా లేకుండా చేయటానికి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని సిబిఐని ఈడీని అందరిని ఉసిగొల్పి అనేక రకాల నష్టాలు చేస్తున్నది. మేము బీజేపీ రాదు, బీజేపీ 8 సంవత్సరాల కాలంలో దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ అంగట్లో పెట్టి హోల్సేల్ గా అమ్మేస్తా ఉన్నారు. రైట్, ఇలాంటి బీజేపీ పార్టీని సార్ సిద్ధాంతం ఒక్క నిమిషం రంగారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ బాబు ఎన్నిక ఒక్క నిమిషం పన్ను నాడేరుతుంది రైట్ అండి సార్ వినాలి అసలు వినాలంటే కష్టం. అందరూ మాట్లాడుతున్నారు, అందరినీ మాట్లాడేవండి. ఖచ్చితంగా సార్ ఓకే సార్ వస్తుంది కదా రైట్ ఒకసారి
రంగారెడ్డి గారి బైక్ వస్తుందా? మీరు వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయని అడిగారు. రైట్, దానికి మేము క్లారిఫై చేయాలనా లేదా? వామపక్ష పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో మేము పరిశీలించుకొని ఈ బీజేపీ పార్టీ అనేది జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మీద దాడి చేస్తుంది. ఓకే, బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలని బతకనీయటం లేదు, తర్వాత అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తుంది. ఎవరు ఉండకూడదు, మీ ఒక్కరమే ఉండాలి. ప్రజాస్వామ్యం లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మేము తాత్కాలికంగా ఇవాళ ఇక్కడ మేము పోటీ చేసి ఈ ఉప ఎన్నికల్లో మేము ఎదుర్కొనేటువంటి బలమైన శక్తి లేదు కాబట్టి మాకున్నటువంటి ఓటింగ్ మొత్తం కూడా బీజేపీని రాకుండా చేయటం కొరకు వ్యతిరేకంగా పోట్లాడుతుంది కాబట్టి మేము ఆ రకంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. మీరు ఒక రాజకీయ విధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది కాబట్టి ఏంటంటే ఓటర్స్ కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి ప్రయోజనాల కొరకు వచ్చింది అని చెప్పేసి అందరు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు బలంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే మతోన్మాదులకు అవకాశవాదులకు లేకపోతే ఈ పార్టీలు ఫిరాయించే వాళ్లకు మోసం చేసే వాళ్లకు ఓటేయ్యరు. ఖచ్చితంగా ఏంటంటే మేము బలపరిచేటువంటి అభ్యర్థిగా ఓటేసి గెలిపిస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. ఆ ఉద్దేశంతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి.